జూబ్లీస్లో ఉన్న రెసిడెన్స్లో ఉన్న పబ్బులన్నీ వెంటనే పబ్లిక్లో ఉన్న పబ్బులన్నీ సిటీ అవుట్స్కర్ట్కి తీసేయాలని మా డిమాండ్ ఇది. దానికోసం మేము ధర్నా శాంతియుతంగా ధర్నా చేస్తే పోలీస్ లాఠీ చార్జ్ జరగడం జరిగింది, పోలీసులు అరెస్ట్ చేసిన జరిగింది. ఇక్కడికి కేసుకి రమ్మా. మా జనసేన డిమాండ్ ఏంటంటే ఆ సిటీలో ఉన్న పబ్బులన్నీ సిటీ అవుట్స్కర్ట్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మహిళలు రాత్రిపూట జాబులు చేసుకొని ఇంటికి వెళ్ళే పరిస్థితి వాళ్లకు సేఫ్టీ లేకుండా జరిగింది. దానికోసం మేము ధర్నా చేయడం జరిగింది. ఈరోజు జనసేన తరపు నుంచి ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఏమంటే, ఎక్కడైతే రెసిడెన్స్ ఏరియాలో ఉన్న పబ్బులన్నీ ఇది షిఫ్ట్ చేసి వెంటనే తొలగించాలని మేము జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఇది ఒకటే జూబ్లీస్ ఒకటే కాదు, ప్రతి ఒక్క ఏరియాలో ఎక్కడున్నా సరే రెసిడెన్సీ పబ్బులు అయితే ఏవైతున్నాయో ప్రతి ఒక్కటి మేము, ఇది ఓన్లీ ఆరంభం మాత్రమే. ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము, మీలాంటి మీరు పెద్దలే ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు, కానీ మీకు తెలివని ప్రభుత్వం అయితే ఏం తెలివనికైతే లేదు కదా. ఇది మెయిన్ థింగ్ ఏంటంటే జనసేన పార్టీ నుంచి మేము మహిళల తరపు నుంచి మహిళలకు నేను రక్షణ కోసం జనసేన పార్టీ ముందుకొస్తుంది. ఇప్పుడు ఆరంభం మాత్రమే, ప్రతి ఒక్క పబ్బు మీద ఇది ఓన్లీ ఆరంభం. ప్రతి ఒక్క పబ్బు మీద వెంటనే మీరు చర్యలు తీసుకోకపోతే ప్రతి ఒక్క పబ్బు మీద మేము దాడి చేస్తాము, తీసేంత వరకు మేము ధర్నా చేస్తామని చెప్పి దీంట్లో మేము సాంఛితంగా ధర్నా చేస్తుంటే పోలీసులంగా లాఠీ చార్జ్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే మా గవర్నమెంట్కి హెచ్చరిక చేస్తున్నాము. జై జనసేన.